ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హొసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనం తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. నా దేవుడు మీకు సర్వసమృద్ధిని అనుగ్రహించి మీ హృదయ అభిలాషలు తీర్చి మీ అక్కరలను తీర్చి ఆయన మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలసి సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 3:17 నేను చదువుతున్నాను, మీరు ఆలకించండి. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. పరిశుద్ధుడైన పౌలు సంఘానికి చక్కటి ఆలోచన అనుభవాన్ని నేర్పుతున్నాడండి. అదేంటంటే, క్రియ ద్వారా కానీ మాట చేత కానీ ఏమైనా మీరు చేస్తే యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అంటే కొన్ని సందర్భాల్లో మనం చేసేవి మనకి ఇష్టం లేకపోయినా కష్టతరాన ఆ పనులు చేస్తూ సణుక్కుంటూ గొణుక్కుంటూ చేస్తామండి. ఇష్టం ఉండదు కానీ కష్టం మీద చేయాలి, చేయకపోతే కుదరదు. అందుచేత కష్టం మీద మనసు లేకపోయినా కూడా భారంగా ఆ కార్యక్రమాలు చేయడం, దానివలన మనకు ప్రతిఫలం ఏమి రాదండి, దానివలన మనకు బహుమానం ఏమి కలగదు, తండ్రి మన్నన మనం పొందుకోలేమండి. దేవుని మందిరానికి వెళ్ళాలంటే విసుగుతో వెళ్ళడం, దైవ కార్యక్రమాలలో పాలు పొందాలంటే విరక్తితో సణుక్కుంటూ చేయడం, ఇలాంటి శ్రేష్టమైన ప్రతిఫలాన్ని అనుగ్రహించే వాటిని ఇష్టపూర్వకంగా మనం చేయలేము. అందుకే అవి దేవునికి ప్రీతికరముగా ఉండక దైవ దీవెనలు మనం పోగొట్టుకుంటూ ఉంటామండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ దైవజనుడు పౌలు, మీరు ఏది చేసినా క్రియ చేత కానీ మాట చేత కానీ మీరు చేసేవి యేసుక్రీస్తు ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అంటే ఈ భాగ్యాన్ని నీవు నాకు ఇచ్చావయ్యా, అందుకు నీకు స్తోత్రం. ఈ సమయాన్ని నీవు నాకు అనుగ్రహించావయ్యా, అందుకు నీకు స్తోత్రం. ఈ ఆధిక్యతను నీవు నాకు అనుగ్రహించావు, అందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నాను. ఎవరికో ఎందరికో లేని ఈ ఘనతని, ఈ ధన్యతని, అభాగ్యులము మాకిచ్చావు, అందుకు నీకు స్తోత్రం అనే కృతజ్ఞత పూర్వకంగా కృతజ్ఞత భావంతో మనం చేసినప్పుడు అది ప్రీతికరం అవుతుంది, దాని వలన ప్రతిఫలం కలుగుతుంది అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గమనించవలసి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో ఏది చేసినా ఆయన నామము పేరట చేయాలట. మన ఘనత కొరకు కాదు, మన మెప్పు కొరకు కాదు, లేకపోతే మనకున్న అలవాట్లు ఏంటంటే మా పెదనాన్న పేరట చేస్తున్నాను, మా చిన్నమ్మ పేరట చేస్తున్నాను, మా తమ్ముడు పేరట, మా అన్న పేరట చేస్తున్నాను అని మనకు నచ్చిన మెచ్చిన వాళ్ళ పేరట కొన్ని కార్యక్రమాలు చేస్తుంటామండి. ఏదైనా వస్త్రాలే దానం చేసినా, అంత భోజనమే పెట్టినా, అంత నేడే చూపించినా, ఎవరికైనా ఏదైనా మనం సహాయం చేయాలని పూనుకున్నా, దానికి ఎవరినో ఒకరిని అడ్డుపెట్టి వాళ్ళ పేరట ఆ కార్యక్రమాలు చేసి మనన పొందుతూ ఉంటాము, మనుషుల మెప్పును కోరుకుంటూ ఉంటాము. ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను, మనుషుల మెప్పు పొందుకున్నంత మాత్రాన మనకి ఏం ఒరుగుతుంది? మనుషులు మనల్ని షబాష్ లేకపోతే బళ అన్నంత మాత్రాన మనకేం తరుగుతుంది, ఏం ఒరుగుతుంది? ఏమి కలగదు, మనం సంతృప్తి పొందడం తప్ప. అదే మనం దేవుని పేరట, నా దేవుడు చూస్తున్నాడు, ఆయన నామానికి మహిమ కలగాలి, ఆయన నామానికి ఘనత కలగాలి, ఆయన నామం స్తుతించబడాలి, ఆయన నామం అన్ని జనుల ఎదుట అది ప్రకటించబడాలి అన్నట్లుగా ఆయన నామము పేరట గనక ఏదైనా మనం చేస్తే తప్పక దానికి ప్రతిఫలం కలుగుతుందండి. దైవజ్ఞ లేసన గారు చెప్తుంటే నేను విన్నానండి. ఒక ఆయన దేవుని మందిరంలో మంచినీళ్ళ కుండ ఒకటి తీసుకుని వచ్చి పెట్టడానికి ఊరేగింపుగా తీసుకుని వచ్చాడంటండి. కుండ ఎంత, దాని భాగ్యం ఎంతండి? ఆ మంచినీళ్ళ కుండని దేవుని మందిరానికి తీసుకురావడానికి ఆ మంచినీళ్ళ కుండ మీద మట్టి కుండ, దాని మీద పెయింట్తో తన పేరు, తన ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు అన్నీ వ్రాసి దానికి ఊరేగింపు పెట్టి ఊరేగింపుగా తీసుకుని వచ్చి దేవుని మందిరంలో అంత ఘనతగా అందరూ తెలిసేటట్లుగా ఆ కుండను పెట్టి అబ్బో ఏదో గొప్ప కార్యం చేసినట్లుగా ఆయన మరి ఫీల్ అయిపోతున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్పమైనదే చేసింది కానీ దానిలో ఏదో ఘనత పొందుకోవాలని ఆశించడం,
వీటి వలన మనం ప్రతిఫలాన్ని పొందుకోలేమనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. మనం ఏది చేసినా దేవునికి మహిమ కలగాలి, ఆయనకి స్తుతి కలగాలి, ఆయనకి స్తోత్రం కలగాలి. ఒకరు ఆకలి తీరిస్తే ఆ ఆకలి తీర్చిన అనుభవంలో దేవునికి మహిమ కలగాలి. అందులో మనం దేవునికి చెందవలసిన ఘనతని, దేవునికి చెందవలసిన ఆ మహిమను మనం దొంగిలించే దొంగలుగా మనం ఉండకూడదండి. చేసింది మేలే కాదనట్లేదు, కానీ అది దేవునికి ఘనతగా ఆయన పేరట చేస్తే కదా మనకు ప్రతిఫలం కలుగుతుంది. మీరు పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 9:41 వాక్యం చూడండి. మీరు క్రీస్తు వారిని, నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియుల, చూసారండి ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు గిన్నెడు చన్ననీళ్లు గనక మనం ఎవరికైనా ఇస్తే మనకు రావలసిన ప్రతిఫలాన్ని మనం పోగొట్టుకోమట, గిన్నెడు చల్లనీళ్ళకే. అయితే ఈ గిన్నెడు చల్లనీళ్ళైనా ఆయన నామం పేరట చేయాలి. నువ్వు ఎంత చేసావు, ఎంత ఇచ్చావు అని కాదు, ఎలా చేసావు అనేది ప్రాముఖ్యమైనదండి. మనం ఏం చేస్తాము, ఘనమైన వాళ్ళకే మనం సహాయం చేస్తాం, బలమైన వాళ్ళకే మనం సహాయం చేస్తాం. మరలా మనకు ప్రతిఫలముగా అప్పగించే వాళ్ళైతేనే మనం వాళ్ళకి మేలు చేస్తామండి. అంతేగాని మనం ప్రభు పేరట చేస్తున్నాము అని దీన దరిద్రులకు కానీ, పేదవాళ్ళ అయిన వారికి కానీ, లేని వారికి కానీ మనం గుప్పిలు విప్పలేమండి. నేను ఒక మాట చెప్తాను, తిరిగి మనకి ఇచ్చే వాళ్ళకి మనం సహాయం చేస్తే ప్రయోజనం ఏముంది? కానీ ఒక పేదరికంలో నిలిచి, ఆకలి దప్పులతో నిలిచి, వస్త్రహీనులై ఉండి ఎవరైనా మనకు కనబడినప్పుడు వాళ్ళకి ఆయన నామం పేరట మనం ఏదైనా చేస్తే గిన్నెడు చల్ల నిలిచినా చాలంటండి. ఎంత మధురమైన మాట చూడండి, నాది నాకే, నాది నా కుటుంబానికే, నాది నా పిల్లలకే, నాది నేనే అనుభవించాలి అనే భావనతో కాకుండా మీరు ప్రతిఫలాన్ని పొందుకోవాలి. దేవుని యొద్ద నుంచి బహుమానాన్ని మీరు పొందుకోవాలి, దేవుని యొద్ద నుంచి ఒక ఆశీర్వాదం మీకు కలగాలంటే గుప్పిలు విప్పగలిగిన వారమై ఉండాలి. ఆయన పేరట మేలు చేయగలిగిన మంచి మనస్సు మనకు ఉండాలండి. ప్రియమైన వార్లరా, ఈరోజు మన పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని పవిత్రంగా బ్రతకగలుగుతున్నామంటే దీనికి ఎంతోమంది ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి మనం ఏమి చెల్లించగలమండి? దీని కొరకు అహర్నిశలు పాటుపడ్డ వాళ్ళు ఉన్నారు, ఎందరో బలి అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎందరో తమ జీవితాలని అర్పణగా అర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభువు ప్రతిఫలం ఇవ్వకుండా మానుతాడా? లేదండి, తగు ప్రతిఫలాన్ని నిశ్చయంగా ఆయన వారికి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఈరోజున కోట్ల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు ఆయన సన్నిధిలో నిలిచి అనర్గళంగా ఆరాధించగలుగుతున్నారు, వాళ్ళు దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నారు, వెలుగులో నిలిచి పరిశుద్ధులైన దేవుని మహిమపరచగలుగుతున్నారంటే దీని కొరకు కృషి చేసిన వాళ్ళు, తమ జీవితాన్ని త్యాగం చేసుకుని వాళ్ళు, స్వార్థ పరిణిమిత్తమై కన్నీళ్లు అనుభవించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళకి ప్రతిఫలం కలగక మానదు. మరి ఈరోజున మనం కూడా అలాంటి బాటని ఎందుకు ఏర్పాటు చేసుకోలేము? మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు, మనం అనేకులకు దీవెనకరంగా ఉండేటట్లు, మనం అనేకులని ప్రభు వైపు ఆకర్షించగలిగిన సాధనాలుగా ఉండేటట్లు మనం ఎందుకు మనం ప్రయాసపడలేమనే ప్రశ్న ఈరోజు మనందరికీ కలగాలండి. ఏదో మనం సమృద్ధిగా సంపాదించుకుంటున్నాము, చేతి నిండా డబ్బులు ఉంటున్నాయి, ఇంటి నిండా జనం ఉంటున్నారు, అంతటితో సమాప్తం చేసుకుంటున్నాం, కానీ ఈ దీవెన నేను నలుగురికి ఎందుకు పంచకూడదు? నలుగురికి ఆశీర్వాదకరంగా నేను ఎందుకు ఉండకూడదు? నలుగురికి నేను మరి ఆనందాన్ని కలిగించే విధంగా నేను ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న ఈ మాటలు వింటున్న మీ అందరికీ కలగాలని నేను మీకు ఈ వర్తమానాన్ని ఎందుకు తెలియపరుస్తున్నాను అనంటే, మీలో అలాంటి ఆశ కలగాలని హృదయమారా నేను మరి కోరుకుంటూ ఈ మాటలు నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, గిన్నెడు చలనీళ్ళు ఇస్తే ప్రతిఫలం పొందకపోడు అన్నప్పుడు ఆ మంచి కార్యాలు చేయడానికి ప్రభు పేరట, మన ఘనత కొరకు కాదు, ప్రభు పేరట ఆ కార్యాలు చేయడానికి మనం ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు సవినయంగా వినిపించుకుంటున్నాను. మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 16:23 చదివినప్పుడు, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా చూడండి, ఇక్కడ చక్కటి మాట అదేంటంటే, నా నామము పేరట తండ్రిని మీరు ఏది అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని. అంటే మనం ప్రభువుని అడిగేటప్పుడు ఆయన నామం పేరట అడగాలి,
మనం ఏది చేసినా ఆయన నామం పేరట చేయాలి, ఏది అడిగినా ఆయన నామం పేరట అడగాలి. ఎందుకంటే ఆయన నామం గొప్ప నామం, ఆయన నామం పరిమళ తైలం, పోయబడిన పరిమళ తైలం. ఈరోజున మనం ప్రార్థన చేస్తున్నాము, ప్రభు సన్నిధిలో అర్జిస్తున్నాము, ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నాము, మంచిదే. కానీ మనం అడిగే మనవులు ఎవరి నామంలో అడుగుతున్నాము, ఎవరి నామంలో మనం అర్జించుకుంటున్నాము, ఆయన పరిశుద్ధమైన నామంలో, పవిత్రమైన నామంలో తండ్రిని ఏది అడిగినా ఆయన అనుగ్రహిస్తాడని యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, మరి ఎందుకు అడగలేకపోతున్నాము ఆ నామందు? అంటే ఆ విశ్వాసము మనలో కలగక అడుగుతున్నాము కానీ ఆయన నామందు అడగట్లేదు. ఇక్కడ నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే ఆయన నామందు అడగడం అంటే ఏంటి? ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అని అనడం మాత్రమేనా? కాదు కాదు, అది అందరూ అడుగుతారు కదా, అందరూ ప్రార్థన చేస్తారు కదా. ఎవరు ప్రార్థన చేసిన ఆఖరిలో యేసునామందు అడుగుతున్నాము తండ్రి అనే కదా అడుగుతున్నాం అనంటే, దీంట్లో ప్రత్యేకత ఏంటి అనంటే, యేసునామమును మనం నమ్మి అడగాలి ప్రభువుని. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు నా అక్కర్లు తీర్చగలిగిన వాడు, ఆయన నామందు నా ప్రతి అవసరం తీర్చబడుతుంది, ఆయన మహిమైశ్వర్యంలో నుంచి నా ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు అనే నమ్మకం మనకు కలిగి ఉండాలండి. ఆయన నామాన్ని మనం విశ్వసించకుండా, ఆయన పేరును బట్టి ఆయనను మనం నమ్ముకొనకుండా, ఏదో అడగాలి కనుక, ప్రార్థించాలి కనుక, మనం ప్రార్థన చేస్తే ఎలా మనకు ప్రతిఫలం కలుగుతుంది? ఈరోజు చాలామంది ఎందుకు ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతున్నారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచక, ప్రభు అయిన యేసుక్రీస్తు నామందు మనము నమ్మిక ఉంచక. యేసు అంటేనే రక్షకుడు. యేసు నామం అనేది ఒక రక్షణ నామం. ఏ పరిస్థితులలో నుండి అయినా, ఏ స్థితిగతుల మధ్యలో నుండి అయినా మనల్ని రక్షించగలిగిన, కాపాడగలిగిన, తప్పించగలిగిన నామం యేసునామం. మరి అలా విశ్వసించి అడుగుతున్నామా? ప్రార్థన చేస్తూనే ఉంటాము, మన ఆలోచనలు మనం ఆలోచిస్తూనే ఉంటాము. ఓ ప్రార్థన చేస్తూనే ఉంటాము, మన దారులు మనం వెతుక్కుంటూనే ఉంటాము. ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా అక్కర్లు ఆదుకునేవాళ్ళు ఉన్నారా? ఫోన్ కాల్స్ వెళుతూనే ఉంటాయి, ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాము. మరలా ఏమో, నేను నిన్ను నమ్ముకున్నాను ప్రభు అంటుంటామండి. పిల్లరా, ఆయనను పూర్ణంగా విశ్వసించి, ఆయనను పూర్ణంగా నమ్మి, మీరు ఆయన నామం పేరట ఏది అడిగినను తండ్రి అయిన దేవుడు ఆ కార్యమును సఫలం చేస్తాడు, అవి అనుగ్రహిస్తాడని వ్రాయబడి ఉంది. అందుకే యేసుక్రీస్తు పుట్టక మునిపే ఆయన నామాన్ని దేవాతి దేవుడు తెలియపరిచాడండి, ఆయన పుట్టక మునిపే. ఎందుకంటే అది తండ్రి నియమించిన నామం, అది తండ్రి నిర్ధారించిన పేరది. ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని లేఖనాల్లో మనం యేసుక్రీస్తు పుట్టక మునిపే చదువుతాము. అంటే అది పుట్టక మునిపే తండ్రి అయిన దేవుడు నిర్ధారించి నియమించి ఈ లోకానికి అనుగ్రహింపబడిన గొప్ప నామం యేసునామం. గనుక ఆ నామందు మనం ప్రార్థించి ప్రభు దగ్గర ప్రతిఫలాన్ని పొందుకోవాలి. మీ అవసరత ఏదైనా, మీ అక్కర ఏదైనా, ఏ ఆశతో ఉన్నారో, ఏ కాంక్షతో ఉన్నారో, ఏ వాటి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారో, ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను, మీరు యేసు నామమును విశ్వసించి ప్రభుని నమ్ముకొని మీరు అడిగి చూడండి, తప్పనిసరిగా మీ హృదయ వాంఛను నా ప్రభు తీరుస్తాడు. తప్పనిసరిగా నా ప్రభు నీ కోరికను సిద్ధింప చేస్తాడు. నీ హృదయంలో నుంచి వచ్చిన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆ యొక్క ఆశని ఆయన నెరవేర్చి తృప్తిపరిచి నిన్ను సాక్షిగా నిలబెట్టుటకు శక్తిగల దేవుడు నజరేయుడైన యేసు. గనుక రోజున ఆయన నామము పేరట మీరు ఏది చేసినా ప్రతిఫలాన్ని పొందుకుంటారు, ఆయన నామము పేరట మీరు ప్రార్థన చేస్తే ప్రతిఫలాన్ని పొందుకుంటారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆ రీతిగా ప్రార్థన చేయండి, ఆ రీతిగా మీరు అనేకులకు సహాయం చేయండి. నా దేవుడు మిమ్మల్ని గుప్పిలు విప్పి దీవించి ఆశీర్వదించునుగాక. నా దేవుడు మీ హృదయ వాంఛను తీర్చి తృప్తిపరచునుగాక. ప్రార్థన చేసుకుందామా? తలల నుంచి కళ్ళు మూయండి. ఆశ్చర్యకరమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయనా, మేము ఏది చేసినప్పటికీ మీ నామము పేరట చేయాలి అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. అది మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుచు ఆ కార్యాలు చేయాలని లేఖనాలలో వ్రాయబడి ఉంది. మేము చదువుతూ ఉన్నాము.
ఆ రీతిగా సణుగులతో గొణుగులతో సంశయాలతో కాకుండా ఒక సంతృప్తికరమైన మనసుతో సంతోషంగా నాయన మీ నామము పేరట మేము ఏది చేసినా అది మాకు ఆశీర్వదకరంగా ఉండేటట్లు కృపచూపమని వేడుకొనుచున్నాను. ఆ రీతిగానే మేము అడుగుతున్న మనవులన్నీ మా హృదయంలో ఉన్న అభిలాష అంతా కూడా మీరు నెరవేర్చాలి, మీరు మాకు అనుగ్రహించాలి అని అనుకుంటే అది మీ నామము పేరట మేము ప్రార్థన చేయాలని మేము తెలుసుకున్నాము. గనుక మీ నామాన్ని మేము విశ్వసించి మీ నామము మేము కొనియాడుతూ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మనవులన్నీ మీరు అంగీకరించి మీరు మాకు సహాయం చేసి ఆశీర్వదించమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని ప్రభు మీ చేతులకు సమర్పిస్తున్నాను. నిండైన దీవెనలు మీ బిడ్డలకు మీరు అనుగ్రహించి నడిపించమని యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మరి ముఖ్యంగా ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు తోడై ఉంచునుగాక. అలాగే జన్మదిన శుభ వేడుకను జరుపుకుంటున్న వారలారా, నా దేవుని యొక్క దీవెన నిండు ఆయుషు ఆరోగ్యం నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. కన్నెళ్లలో ఉన్న కుటుంబానికి నా దేవుని కటాక్షం కలుగుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.